వెల్కమ్ టు మై ఛానల్ మిలెట్ కిచెన్. ఇది సిరిధాన్యాల వంటిల్లు. ఇవాళ మనం పల్లీల పొడి చేసుకుంటాం. కావలసినవి 3/4 కప్ వేయించుకున్న పల్లీలు, 1 కప్ కొబ్బరి, చింతపండు, సాల్ట్, 8 ఎండుమిరపకాయలు, 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు. మనము ముందుగా ఎండుమిరపకాయలని, తెల్లగడ్డల్ని వేయించుకుంటామండి. ఇవి బాగా వేగాలి. తర్వాత వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుంటాము. ఆయిల్ ఏమీ వేయనక్కర్లేదండి, మామూలుగానే వేయించుకోవాలి. తర్వాత మనం పల్లీల్ని ఆల్రెడీ వేయించేసాము, ఇప్పుడు కొబ్బరిని కూడా వేయించుకోవాలి. కొబ్బరి బాగా కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో ముక్కలు మనం కావాలంటే వేసుకోవచ్చండి, ఎందుకంటే గ్రైండ్ చేసుకున్నప్పుడు ఆ ముక్కలు కూడా గ్రైండ్ అయిపోతాయి. కొబ్బరి బాగా వేగిన తర్వాత దాన్ని కూడా ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము పల్లీల్ని, కొబ్బరిని గ్రైండ్ చేసుకుంటాము. సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మీకు ఎండుమిరపకాయలు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్లు. ఇప్పుడు తెల్లగడ్డల్ని, ఎండుమిరపకాయలని దీంట్లో వేయాలి. దానిపైన ఈ మన పల్లీలు, కొబ్బరి మనం వేయించి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చింతపండుని కూడా యాడ్ చేయాలి. సాల్ట్ ఇప్పుడు వేసుకుంటామండి. మళ్ళీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి స్పూన్తో దాన్ని కలపెట్టుకొని సాల్ట్ టేస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. పల్లీల పొడి రెడీ అయిందండి. ఇది దోశల్లోకి కానీ, అన్నంలోకి కానీ, ఇడ్లీలలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.